మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు రోజు మద్యం తాగినా కమిట్మెంట్తో పనిచేస్తారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు బహిరంగ సభలో కమెంట్ చేశారు. అంతటితో ఆగకుండా సోమిశెట్టి వెంకటేశ్వర్లు రోజుకు 2 పెగ్గులే వేస్తారని సెటైర్లు వేశారు. బీటీ నాయుడు వ్యాఖ్యలతో పక్కనే కూర్చున్న మంత్రులు టీజీ భరత్, ఫరూక్ షాక్ అయ్యారు. మంత్రి ఫరూక్ వారించినా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఏమాత్రం తగ్గలేదు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మీ అందరూ తెలుసు, మరి ఏదో నేను తాగేదాని గురించి చెప్తాడు అనుకోద్దండి. దాంట్లో కూడా క్రమశిక్షణ చూశాను నేను. దాదాపు ఈ సుదీర్ఘంగా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను కూడా చాలామంది దగ్గర కూర్చోవడం ఇవన్నీ చూశాను. కానీ సోమశెట్టంలో గుణం ఏంటంటే ఖచ్చితంగా 8:30 అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ, కేవలం అర్ధగంట. అది కూడా ఇంతే, ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా ముట్టుకోడు, ఇంతే. అంటే నేను 40 ఏళ్ళు 1 లక్ష మందితో కూర్చుంటాను ఇప్పటి వరకు. ఈ అర్ధగంట టైము ఇంతే, ఆ తీర్థం చేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. అంటే క్రమశిక్షణ చెప్తున్నా. మరి ఈ 3 పాయింట్లు ఆయనకి స్థాయికి రావడానికి కారణమైంది. సహజంగా మరి ఒక్కోసారి సీఎం గారు వస్తారు, ఆయన కూడా తగ్గేది ఏం లేదు, టైం 8:30 ఇంతే. ఇన్ని మనం అందరూ కూడా తెలుసు ఇవన్నీ, మీకు గుర్తు చేస్తున్నాను.